తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం నదురుబాద గ్రామంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సిరిపురపు శ్రీను ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ చింతపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన మండల పరిధిలోని 12 గ్రామాల నూతన సర్పంచ్లకు సన్మాన అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో తోట త్రిమూర్తులు మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ సర్పంచ్ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా గెలుపొందడం చాలా అభినందనీయమన్నారు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో వైసీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందటానికి ఎంతో కృషి చేసిన పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు మరియు ఓటర్లకు అభినందనలు తెలియజేశారు. వర్గ పోరును పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఎప్పటికీ విజయం తమ వెంటే ఉంటుందని ఈ సభను ఉద్దేశించి మాట్లాడారు. గత సర్పంచ్ ఎన్నికలకు, ఇప్పుడు జరిగిన సర్పంచ్ ఎన్నికలకు ప్రజలలో చాలా మార్పు వచ్చి అనూహ్యమైన మెజారిటీని అభ్యర్థులకు అందజేశారని, సీఎం జగన్ ప్రవేశపెట్టిన అభివృద్ది కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించారన్నారు. ఇదే విధంగా రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ మున్సిపాలిటీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించాలని కోరారు. అనంతరం తోట త్రిమూర్తులు చేతుల మీదుగా 12 గ్రామాల నుండి విచ్చేసిన నూతన సర్పంచ్లను సాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అలాగే నదురుబాద గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఏఎంసీ చైర్మన్ తేతలి వనజ నవీన్ రెడ్డి, రాయవరం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తేతలి సుబ్బిరామిరెడ్డి, నీటి సంఘం అధ్యక్షుడు కొవ్వూరి త్రినాథ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు చైతన్య రాజుబాబు, సత్తి వెంకటరెడ్డి, పడాల కమలారెడ్డి, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ 150 నియోజకవర్గ 151 నియోజకవర్గాలు గెలిచిన మెండపేట నియోజకవర్గం ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాతే నన్ను పార్టీలోకి తీసుకుని ఈ నియోజకవర్గ బాధ్యతలో నాకు ముఖ్యమంత్రి గారు అభ్యర్థిన తర్వాత ఈ నియోజకవర్గంలో కార్యకర్తలందరినీ సమన్వయం చేస్తూ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నినాదం ఏదైతే ఉందో, సంక్షేమం అనేటువంటిది పార్టీలకు అతీతంగా చేయండి అనేటువంటిది ఏదైతే చెప్పారో ఆ విధంగా ఈరోజు పేదరికం ఒకటే కొలమానంగా తీసుకుని వాళ్ళ యొక్క అర్హత అనేటువంటిది పేదరికం తప్పితే వాళ్ళ పార్టీలు కాదు అర్హత అనేటువంటిది చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రకంగా ఆయన ఇచ్చినటువంటి నినాదంతో ఈరోజు అందరికీ అర్హులు అనుకున్నటువంటి వాళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఒకటి కాదు, రెండు కాదు, అనేక సంక్షేమ కార్యక్రమాలు అందజేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంట్లోని కూడా వాళ్ళ పెద్ద చిన్న రైతు అనేటువంటిది లేకుండా ప్రతి కుటుంబంలోని ఏదో ఒక సహాయం ముఖ్యమంత్రి గారి ద్వారా అందిందని చెప్పడం వల్ల ఏమాత్రం అనుమానించక్కర్లేదు అనేటువంటి సభాపక్షంగా తెలియపడుతున్నాను. ఎవరైనా సరే రైతులకైతే రైతు భరోసా కింద డబ్బులు వచ్చినాయి. రైతుల్లో ఇంకా కొంచెం పెద్ద స్థాయి ఉన్నటువంటి వాళ్ళకి కూడా మరి ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులు వచ్చినాయి.